వీరేశం గారు ఆనంద్ గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా పద్మశాలి కుటుంబ సభ్యులు వేదిక నిర్వహించిన పెద్దలు పేరు పేరున అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా భవిష్యత్తు గతంలో కూడా పూరీ జగన్నాథ్ టెంపుల్ అనేది బొల్లారంలో ఒకటి నిర్మించడం జరిగింది, నిర్మించుకున్నారు వరుస వాళ్ళు. వాళ్ళు కూడా ప్రతి నెలకు ఒకసారి మంగళవారం నాడు ఇదే శివాలయం ఆవరణలో ప్రతిసారి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ చిన్నగా మొదలై ఈరోజు ఒక వ్యవస్థలాగా తయారైంది. మీరు కూడా మంచి సదుహృదయంతో ఈ శివాలయ ఆవరణలో ఓ మంచి పనికి పూనుకున్నారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా మార్కండేయ గుడి బొల్లారం తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని మంచి పనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉంటారు. ఆ భగవంతుడు కూడా ఎవరితో చేపించుకోవాలనో తప్పకుండా వాళ్ళతో చేయించుకుంటాడు. భవిష్యత్తులో మంచి టెంపుల్ రావాలి. మీరు అదేవిధంగా ఇదే ఐక్యతతో ముందుకెళ్ళి భవిష్యత్తులో కూడా ఒకరికొకరు పరపర సహకారం అందించుకుంటూ మంచి ఉన్నతమైన స్థానాలకు చేరాలి. మార్కండేయర్ గారి శివుని మంచి ఆశీస్సులుండి మీ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానాలకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మాకు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యునిగా మా కుటుంబం ఉండి మీ కుటుంబంలో ఒకరిగా కాపాడుకుంటా చేదోడు వాదోడుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా మీకు సమస్య పరిష్కారం దిశగా మేము చూపిస్తూ మీకు ప్రోత్సహిస్తూ ఉంటాము. మీ ఆదర అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాం. తప్పకుండా పెద్దలు కూడా చెప్తున్నారు, మా తరఫున కూడా తప్పకుండా పూర్తి సహకారం ఉంటుంది. భవిష్యత్తులో బొల్లారంలో మంచి మార్కండేయ గుడి వస్తుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. దానికి పూర్తి సహకారం మాది ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి గ్రామ పెద్దల సహాయ సహకారాలు ఉన్నన్ని రోజులు మేము మా పద్మశాలి కుల బాంధవులు ఎప్పుడూ మీకు మీ వెంటే ఉంటామన్నా. మీరు ఈ యొక్క ఉన్న ఒక జాగా ఇప్పిస్తే ఆ జాగాలో మేము ఒక చిన్న మార్కండేయ టెంపుల్ కట్టుకొని ఒక చిన్న కమ్యూనిటీ సెంటర్ లాగా కట్టుకొని ప్రతి నెల ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని మాకు ఈరోజున్న 700-800 ఓట్ల కంటే రేపొద్దునాక 1000-2000 వరకు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నామన్నా. మేమంతా మీ వెంటే ఉంటాము. మాకు ఈ యొక్క గుడి గురించి మాకు ఇచ్చిన దాతల పేర్లన్నా చిరస్థాయిగా ఈ లోకంలో మిగిలిపోతాయన్నా. మీరు ఖచ్చితంగా మీ మాకు ఈ యొక్క ల్యాండ్ గురించి మీరు క్లియర్ చేసి తొందరగా ఇప్పిస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మార్కండేయ జయంతి మేము అందులోనే జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అదేవిధంగా ఆనంద్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా స్టేజ్ మీద పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. మన పద్మశాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను పెద్దలను ఇంతమంది పెద్దలను చంద్రరెడ్డి గారు అన్న మామగారు, రవీంద్రరెడ్డి అన్నగారు, యారెడ్డి బాబు గారు, వరప్రసాద్ రెడ్డి గారు ఇంతమంది ఉన్నాక మీకు ఇలాంటి దోఖ లేదు. వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక తమ్ముడుగా ఒక అండగా మీకు తోడు ఉంటాను. మీకు ఏ రాత్రిలో ఏ సమయంలోనా ఇబ్బంది ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేయండి, 100% వచ్చి మీకు ఆదుకుంటాను, సేవ చేసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎల్లవేళలా మాకు బ్యాక్ సపోర్ట్గా ఉంటానని చెప్పేసి సభాముఖంగా మాకు మీరు వెల్లడించారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అదేవిధంగా అన్నగారు వరప్రసాద్ అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతాను. వేదిక నిర్వహించినటువంటి పెద్దలకు అలాగే ఇక్కడ